ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో అయితే మనం లేటెస్ట్ షీబా ఐ న్యూ అప్డేట్స్ ఫ్లోకి రిపల్ ఆ కాడాను సో ఇలా చాలా కాయిన్స్ అయితే అప్డేట్స్ అయితే మీకు చెప్పబోతున్నాను వీడియో అయితే క్లియర్గా అయితే చూడండి అండ్ అలానే మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో క్రిప్టోకరెన్సీ న్యూస్ రివ్యూస్ అప్డేట్స్ అయితే ఇస్తుంటాను మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిపోండి అండ్ అలానే ఇక్కడ మనీ ట్రేడింగ్ ఛానల్ అని చెప్పేసి ఉందండి సో ఈ ఛానల్ వచ్చేసరికి మోస్ట్లీ ఏంటంటే మనీ ఎర్నింగ్ యాప్స్ గురించి అయితే చెప్తూ ఉంటాడు సో ఈ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే దాని యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను దాని ద్వారా అయితే మీరు జాయిన్ అయిపోవచ్చు ఫ్రీగా అయితే మనీ ఎర్నింగ్ యాప్స్ ఏమైనా వస్తూ ఉంటాయి కదా వాటి గురించి అయితే చెప్తూ ఉంటాడు అన్నట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిన్న మనం ఒక వీడియో అయితే చేయడం జరిగింది కదా ఎండి అంటే షీ టీ జెడ్ యూ అనే కాయిన్ గురించి సో కాయిన్ మార్కెట్ క్యాప్లో ఇంత పంప్ అయితే జరిగింది అని చూపిస్తున్నారని ఇక్కడ న్యూస్ వాళ్ళు చెప్తున్నారు సో అందుకని చెప్పేసి అది అయితే జరగలేదు అన్నట్టుగా చెప్పాను మళ్ళీ ఒకసారి నేను వెరిఫై కూడా చేయడం జరిగింది సో కాయిన్ మార్కెట్ క్యాప్లో అది ట్వంటీ ఫోర్ అవర్స్ అలా పెట్టుకొని చూస్తే ఉంది రైట్ కాకపోతే అది ఫేక్ పంపా రియల్ పంపా అనేది కూడా చూడాలి కదా సో అది ఫేక్ పంప్ అండి నేను ఆల్రెడీ చెక్ చేశాను సో ఫేక్ పంపే ప్రజెంట్ ఏంటంటే కాయిన్ మార్కెట్ గ్యాప్లో ఒకలా చూపిస్తుంది అండ్ లాట్ ఓకేనో ప్రైస్ ఒకలా చూపిస్తుంది సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ చూపిస్తుంది ఈ కాయినే కాదండి చాలా కాయిన్స్ చాలా ఫేక్ పంప్స్ జరుగుతూ ఉంటాయి సో ఆ ఫేక్ పంప్స్ ఏంటి రియల్ పంప్స్ ఏంటి అనేది ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి సో జాగ్రత్తగా అయితే ఉండండి బట్ ఏంటంటే అది ఒక ఫేక్ పంప్ సో ఇక్కడైతే చూడొచ్చు కాయిన్ బేస్ రిపోర్టెడ్లీ డౌన్ ఫర్ సమ్ యూజర్స్ ఆఫ్టర్ ఫిక్సింగ్ క్రిప్ కనెక్టివిటీ ఇష్యూ ఇక్కడ ఏంటంటే కాయిన్ బేక్స్లో ఏంటంటే ఇక్కడ చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి అంట ఏంటంటే ఇష్యూస్ వస్తున్నాయంట ఈ ప్రతిసారి ఏంటంటే సర్వర్ డౌన్ అవ్వడం ఇలా జరుగుతూ ఉన్నాయి ఇదేంటంటే మన వెజ్రిక్స్ యాప్లో కానీ కొన్ని ఇండక్షన్ ఎక్స్చేంజెస్లో కూడా రావడం జరుగుతుంది మీ అందరికీ తెలిసిందే సో దీని ద్వారా ఏంటంటే యూజర్స్ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది బికాస్ ఈ డిపాజిట్స్ చేసుకునేటప్పుడు తీసుకోలేకపోవడం అండ్ సెల్ చేసుకోవాల్సినప్పుడు సెల్ చే బాగా హై అయినా డౌన్ అయినా సరే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీరు నిన్న చూసినట్టయితే అయితే వెజ్రిక్స్లో చాలా వెజ్రిక్స్ అనే కాదు ఇండియన్ ఎక్స్చేంజెస్లో అయితే చాలా డంప్ అనేది జరిగింది మీ సడన్ డంప్ జరిగి అండ్ సడన్ పంప్ అనేది జరిగింది దాంతో హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అని మీరు చూడొచ్చు యాక్చువల్గా మీరు మొన్న చూసినట్టయితే మార్కెట్ అంతా రెడ్గా అయితే కనిపించింది ఈరోజు చూడండి అంతా గ్రీన్గా అయితే మారిపోయింది అంతే అండి క్రిప్టో కరెన్సీ అంటేనే ఒక చెప్పలేం ఈరోజు ఎలా ఉంటుంది అని చెప్పేసి కాకపోతే ఓపిక్ అయితే ఉండాలి ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే క్రిప్టోలో ట్రేడ్ చేయాలి సో నెక్స్ట్ చూద్దాం సో ఇక్కడైతే చూడొచ్చు షీబా ఎన్యూ స్లమ్ కంటిన్యూస్ డేటా షోస్ రిటైల్ ఇంట్రెస్ట్ వార్నింగ్ యాజ్ షిప్ డౌన్ సిక్స్టీ పర్సెంట్ ఇన్ ఫోర్ వీక్ సో ఫోర్ వీక్స్ అయితే షీబా అనే కాయిన్ అయితే సిక్స్టీ పర్సెంట్ అయితే డౌన్ అవ్వడం జరిగింది ఎస్ చాలా అంటే చాలా డిక్రీజ్ అవుతూ ఉంది అండ్ ఇక్కడ నుంచి ఇంకా డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉందా అంటే ఉంది అని మనం చెప్పొచ్చు బికాస్ గ్రాఫ్ అనేది మనకు అలా కనిపిస్తుంది ఇక్కడ మీరు కొంచెం గ్రాఫ్ని అయితే జూమ్ చేసి చూసినట్టయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చూడ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తారు సో ఇక్కడ దీని ప్రకారం చూసినట్టయితే లాస్ట్ టైం కూడా సేమ్ జరిగింది మీరు ఏప్రిల్లో చూడొచ్చు నేను పదే పదే మీకు అది కూడా చెప్తూ ఉన్నాను అన్నట్టు ఒక్కసారిగా హైప్ అయిపోద్ది మళ్ళీ డంప్ అవుతుందని మళ్ళీ ఇక్కడ నుంచి హైప్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది సో ఇక్కడ సెల్ చేసుకుంటే ఏంటంటే మళ్ళీ హైప్ క్రియేట్ అయితే మళ్ళీ అక్కడ బాధపడాలి సో ఏటువంటి డెసిషన్ అయితే తీసుకోలేము షీబా అండ్ కాయిన్లో బికాస్ దాన్ని ఎప్పుడు హైప్ వెళ్తుంది ఎప్పుడు డౌన్ అవుతుంది అని ఎగ్జాక్ట్గా చెప్పలేం బట్ ఇక్కడ నుంచి ఇంకా డౌన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అయితే ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ అయితే şu mı? రిపిల్ సిఈవో సో రిపుల్ ఈఈవో బ్లాస్ట్ డాక్ కాయిన్ ఫర్ ఇన్ఫ్లమేటరీ డైనమిక్స్ సో ఇక్కడ ఏంటి అంటే రిపుల్ సిఈఓ ఏం చెప్తున్నారు అంటే డాక్ కాయిన్ గురించి కానీ కొన్ని మీమ్ కాయిన్స్ గురించి కానీ డాక్ కాయిన్ ఎస్పెషల్లీ డాక్ కాయిన్ గురించి చెప్తున్నారు ఎప్పుడైతే అలల్మో ట్వీట్ చేశారో అప్పుడు కాయిన్ ప్రైస్ అయితే చాలా అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ మీ అందరికీ తెలుసు ఫార్టీ ఫైవ్ రూపీస్కి వెళ్ళిన కాయిన్ ప్రజెంట్ ఎంత రేట్లో ఉంది చాలామంది అంటే చాలామంది లాక్స్లో ఉన్నారు బికాస్ నాకు కూడా మెసేజెస్ చేస్తూ ఉంటారు కదా సో ఇక్కడ రిపుల్స్ ఇవ్వచ్చో బ్లాస్ట్ అయిపోతున్నాడు ఏంటి అంటే అలాంటి కాయిన్స్ దాని యొక్క సప్లై కూడా ఎగ్జాక్ట్గా తెలియదు ఒకప్పుడు ఒక సప్లై అన్నారు ఇప్పుడేమో అన్లిమిటెడ్ అంటున్నారు సో ఇలాంటి సప్లై లేని కాయిన్స్ ఎప్పటికైనా క్రిప్టో కరెన్సీలో డేంజరస్ అని కూడా ఈయన చెప్పడం జరుగుతుంది మరి చూడాలి మళ్ళీ అలన్ మస్క్ ట్వీట్ చేస్తాడా లేదా ఈ డాక్ కాయిన్ ఇంక్రీజ్ అవుతుందా లేదా అని చెప్పేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసేది పలావ్ పార్ట్నర్షిప్ విత్ రిపుల్ ఆన్ క్లైమేట్ ఫ్రెండ్లీ నేషనల్ డిజిటల్ కరెన్సీ సో ఇక్కడ ఏంటంటే కొత్త పార్ట్నర్షిప్స్ అయితే వస్తున్నాయి రిపుల్ సో ఎక్స్ఆర్పి కాయిన్స్ కూడా చాలామంది బై చేసి హోల్డ్ చేస్తున్నారు నాకు తెలుసు అండ్ కొంతమంది లాస్లో కూడా ఉన్నారు రైట్ యాక్చువల్గా దానికి ఒక కేసు నడుస్తూ ఉంది మీ అందరికీ తెలుసు రిపుల్ కేసు సో రిపుల్ కేసు నడుస్తుంది కాబట్టి నేను రీసెంట్గా కూడా ఒక ఆర్టికల్ చదివానండి ఆ రిపుల్ కేసు మోస్ట్లీ ఇయర్ ఎండింగ్కి అయితే క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి వన్స్ అది క్లియర్ అయిందంటే దాని ప్రైజ్లో అయితే హైప్ చూసే అవకాశం అయితే ఉంటుంది సో దాంతోపాటు ఇక్కడ కొత్త పార్ట్నర్షిప్స్ కూడా అవుతున్నాయి కాబట్టి ఇది చాలా పాజిటివ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు రిప్పుల్కి ఫ్యూచర్లో ఇంకా కాయిన్ ఇంక్రీజ్ అవ్వడానికి సో రిప్పుల్లో ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు అంత టెన్షన్ పడనక్కర్లేదు అని చెప్పేసి నా ఒక ఒపీనియన్ అన్నట్టు అండ్ ఇక్కడ చూడొచ్చు ఆస్ట్రేలియాస్ రెస్ సూపర్ రిటైర్మెంట్ ఫండ్ టు ఇన్వెస్ట్ ఇన్ క్రిప్టో ఇస్ వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ మెంబర్స్ సో ఇక్కడ ఏంటంటే ఫండ్ రిటైర్మెంట్ ఉంటుంది కదా వాళ్ళకి సో ఆ మనీని కొద్ది కొద్దిగా క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చెయ్యాలి అని అనుకుంటున్నట్టు ఇక్కడ మనకు ఒక వార్త అయితే తెలుస్తూ వస్తుంది అన్నట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు ఫ్లోకి న్యూ లోగో టు ఎపీరియర్ ఆన్ లిగ్యూ టాపింగ్ ఎస్ఎస్సి నెపోలిస్ మ్యాచ్ సర్జా అండ్ స్టేడియం సో ఇక్కడ స్టేడియంలో మీరు చూడొచ్చు అక్కడ ఏవైతే జరుగుతున్నాయో పోటీస్ జరుగుతూ ఉంటాయి కదా మ్యాచ్కి సంబంధించిన అక్కడ బాల్ మీద మీరు చూడొచ్చు ఫ్లోకీ న్యూ లోగో సో ఫ్లోకీ న్యూ లోగో పెట్టారు అంటే ఏంటంటే ఆ కాయిన్ వాళ్ళు సంథింగ్ పంప్ చేయాలి లేదంటే మార్కెటింగ్ చేయాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నారు ఏదైనా అంతే కదండి మీకు ఎక్కువ కనిపిస్తూ ఉంటే ఏంట్రా ఇది అని చెప్పేసి ఒకసారి దాని వైపు చూస్తారు రైట్ సో దాని గురించి తెలుసుకుంటారు అదే మార్కెటింగ్ మోస్ట్లీ జరుగుతూ ఉంది ఫ్లోకీనిలో కూడా ఛాన్సెస్ ఉంది ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవ్వడానికి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మిక్స్డ్ మెసేజెస్ ఆన్ క్రిప్టో ట్యాక్స్ రూల్స్ క్రియేట్ కన్ఫ్యూజన్ ఇన్ సౌత్ కొరియా సౌత్ కొరియాలో కూడా ఏంటంటే చాలా అంటే చాలా కన్ఫ్యూజన్స్ అయితే నెలకొల్తున్నాయి అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ట్యాక్స్ గురించి అయితే చర్చలు జరుగుతూ ఉన్నాయి సో ఎగ్జాక్ట్గా అయితే ఎవ్వరికీ కూడా తెలియట్లేదు మరి చూడాలి ఎంతవరకు ఉంటుంది ఆ ట్యాక్స్ ఎంతవరకు ఉండదు అని చెప్పేసి అండ్ నెక్స్ట్ ఇక్కడైతే చూడొచ్చు టోరా టూ డీలిస్ట్ కార్డానో బై ట్వంటీ ట్వంటీ టూ ఫార్ యుఎస్ యూజర్స్ డ్యూ టు రెగ్యులేటరీ కన్సర్న్స్ సో కార్డానో హోల్డర్స్ చూసి భయపడతారా మరి ఏం చేస్తారా అనేది మనకు తెలీదు బట్ కార్డానో అనేది ఒక మంచి ప్రాజెక్టే నోన్ టు వరీ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈటోరా ఒక ఎక్స్చేంజ్ అన్నట్టు ఈ ఈటోరా వాళ్ళు మేము డీలీస్ చేయబోతున్నాము ట్వంటీ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండుకి మేమైతే డీలీస్ట్ చేస్తాము ఎవరికి డీలీస్ చేస్తారంటే ఫర్ యూఎస్ యూజర్స్ డ్యూ టు రెగ్యులేటరీ కన్సర్స్ వాళ్ళ యొక్క రెగ్యులేటరీ కన్సర్స్ వల్ల ఇది డీలీస్ చేయబోతున్నారు యాక్చువల్గా అయితే ఇప్పుడు రిపుల్ డీలిస్ చేశారంటే అక్కడ ఒక కారణం ఉంది బికాస్ అది కేసెస్ అవుతున్నాయి దాని మీద కేసు ఉంది సో అందుకని డీలిస్ట్ చేశారు అయినా కానీ మళ్ళీ ఇప్పుడు లిస్ట్ చేశారు మరి కాడాను ఎందుకు డీలిట్ చేస్తున్నారు అనేది అయితే వాళ్ళు ప్రాపర్ రీజన్స్ అయితే ఇవ్వట్లేదు చెప్తున్నారు బట్ అది ప్రాపర్ అయితే అనిపించలేదు బికాజ్ కాడానో కూడా ఒక మంచి ప్రాజెక్టే మరి చూడాల్సి ఉంది ఇలా డీలిట్ చేస్తాము అన్నారు మళ్ళీ దీనివల్ల దీనివల్ల ఏమైనా ప్రైజ్ ఇంపాక్ట్ అవుతుందా లేదా అనేది అయితే మనకి కమ్మింగ్ డేస్లోనే తెలుస్తుంది అన్నట్టు సో ఇదండి టోటల్గా షీ గురించి కానీ మిగతా కాయిన్స్ గురించి కానీ అప్డేట్స్ అయితే సో మీకు కానీ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే మన కిందనే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే టెలిగ్రామ్ లింక్ ఉంటుంది దాంట్లో అయితే జాయిన్ అవ్వండి ఫర్ ఒక కొంతమంది యూజర్స్ అయిన తర్వాత నేను మీకు కొన్ని సిగ్నల్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నారు సో చూస్తాను ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ మెంబర్స్ అయితే టెలిగ్రామ్లో అప్పుడు ట్రై చేస్తాను కొన్ని సిగ్నల్స్ ఇవ్వడానికి క్రిప్టో కరెన్సీ గురించి బై ఆర్ సెల్ లాంటివి ఓకేనా సో ప్రజెంట్ అయితే తక్కువ ఉన్నారు కాబట్టి నేనేం చెప్పట్లేదు సో ఇదీట క్రిప్టో కరెన్సీ లేటెస్ట్ అప్డేట్స్ సో వీడియో మీకు నచ్చినందుకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే థ్యాంక్ యూ సో మచ్ బాయ్